ఒకు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి, రాష్ట మంత్రి పరిలు అవంతి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్ మరియు జిల్లా శాసనసభ్యులు మరియు కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డు ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఈ రోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ స్థాపించడం జరిగింది. అటువంటి స్టీల్ ప్లాంట్ ఈవేళ భారతదేశానికి తలమానికంగా తయారయ్యే ఎన్నో అవార్డులు ఎన్నో వేల కుటుంబాలకి ఈరోజు ఉపాధి కల్పిస్తూ దేశానికే తలమానికంగా ఈరోజు పరిపాలించబడుతుంది. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ దిశగా చర్యలు చేపడుతుంటే మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఎంతోమంది ప్రాణత్యాగానికి విలువ లేకుండా పోతుంది. ఈరోజు వాళ్ళందరికీ ప్రాణత్యాగానికి విలువ ఉండాలన్న స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ చర్యలు చేపట్టి ప్రైవేటీకరణ అన్నదాన్ని మీరు బ్యాక్ అంటే వెనక్కి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలనేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఆధునీకరణకి మేమందరం మద్దతుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ యొక్క దీక్షకి మా దక్షిణ నియోజకవర్గ రథసారథిలో శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే ఉత్తరాంధ్ర రథసారథిలో శ్రీ విజయసాయిరెడ్డి గారు చేపడుతున్న ఈ యొక్క దీక్షకి 98 వార్డుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క దీక్షలో మద్దతు తెలపడానికి నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క దీక్షలో మేము కూడా పాలు పొందినందుకు ఇంకా మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ 35 వార్డు నుంచి చేపడుతున్న ఈ యొక్క దీక్షలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్నది మన జాతి సొత్తు, మన జాతి సంపద, అటువంటి స్టీల్ ప్లాంట్ని సంపాదించుకోవడం మేమందరం కూడా కైసం చేసుకోవాలని, ఆఖరికి ఎంత దూరమైనా సరే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకొని స్టీల్ ప్లాంట్ని సాధించుకోవడం కోసం ప్రాణ త్యాగానికైనా సరే మేమందరూ కూడా వెనుకారు అని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ